ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. వనపర్తి జిల్లా మదనపురం మండలంలో 32 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. తిరుమలయ్యపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సభ్యత్వం కలిగిన నవీన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతని కుటుంబానికి పార్టీ నుంచి వచ్చిన 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం గుర్జకుంట గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సోమవారం రాత్రి డంపింగ్ యార్డ్ దగ్గర రోడ్డు దాటి అడవిలోకి వెళుతూ స్థానికులకు కనిపించింది. దీంతో గ్రామస్తులు భయపడుతున్నారు. చిరుతను వెంటనే పట్టుకోవాలని అటవీ అధికారులను కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును వెనక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో బైక్పై వెళుతున్న అనురాధ అనే మహిళ స్పాట్లో చనిపోయింది. మృతురాలి భర్తకు తీవ్ర గాయాలవడంతో హాస్పిటల్కు తరలించారు పోలీసులు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని తాండాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. తిరుమల అనే వ్యక్తి పటిక సరఫరా చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేశారు. నిందితుని ఇంట్లో 20 కిలోల పటిక, 15 లీటర్ల గుడుంబ దొరికినట్టు అధికారులు తెలిపారు. తిరుమలతో పాటు రుక్కు అనే మహిళపై కేసు నమోదు చేశారు ఎక్సైజ్ పోలీసులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని గాలికుంటవాడలో చోరీ జరిగింది. పట్టణానికి చెందిన సింగరేణి కార్మికుడు సాగి రాజశేఖర్ ఇంట్లో 13 తులాల బంగారం, 2,500 నగదును దోచుకెళ్లారు దొంగలు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వేతనాలు చెల్లించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కోటపల్లి మోడల్ స్కూల్ అవర్లీ బేస్డ్ టీచర్స్ చేస్తున్న సమ్మె 2వ రోజుకు చేరింది. 7 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ 10th విద్యార్థులు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం మీదికొండ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్ను హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళుతున్న రాజధాని బస్సు ఢీకొంది. ప్రమాదంలో బైక్పై వెళుతున్న తండ్రి, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పీఆర్సీ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపుతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సంబురాలు చేసుకున్నారు ఉద్యోగులు. తెలంగాణ గెజిటెడ్, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సీఎం కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. ప్రతిరోజు 1 గంట పాటు అదనంగా పనిచేస్తామని తెలిపారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం చిత్తం గ్రామ సమీపంలో అటవీ చెట్లకు నిప్పంటుకుంది. దీంతో వన్యప్రాణులు, జంతువులు, పక్షులతో పాటు అటవీ సంపద దెబ్బతింటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి వెళ్లి మంటలార్పడంలో ఫారెస్ట్ అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అటవీ సంపదను కాపాడాలని కోరుతున్నారు. కుమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో బలిదాన్ దివస్ సందర్భంగా పతంజలి యోగ్ పీఠ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్పీఎం క్రికెట్ మైదానం నుంచి రాజీవ్ చౌక్ మీదుగా ఓల్డ్ హనుమాన్ టెంపుల్ వరకు ర్యాలీ తీశారు. ప్రజలు భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకుని వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు బీజేపీ నాయకులు పాల్వాయి హరీష్ బాబు. ఎల్ఐసీ ఏజెంట్ల దేశవ్యాప్త రెస్ట్ డేలో భాగంగా కొత్తగూడెం ఎల్ఐసీ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు ఎల్ఐసీ ఏజెంట్లు. ఎల్ఐసీలో ఐపీఓ విధానానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. పాలసీదారులకు బోనస్ రేటు పెంచాలని, పాలసీ ప్రీమియంపై జీఎస్టీని, ఆన్లైన్ పాలసీ అమ్మకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెంట్లందరికీ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు.